हेलो फ्रेंड्स, वेलकम टू बीएमएम अकाडमी। मेरे भी चैनल मदर सारे चूंत सब्सक्राइब चाहिए फ्रेंड्स, अलग मे फ्रेंड्स तो चपंडी। सो ई रोज ई वीडियो मैं जेएनटीएच पीएचडी विवरल संबंधी नोटिफिकेशन तेसकंदा। सो हैदराबाद जवाहरलाल नेहरू टेक्नोलॉजिकल यूनिवर्सिटी जेएनटीयूएच वालू पीएचडी प्रोग्राम प्रवेशा की दरखास्त को इधी फुल टाइम अलागे पार्ट टाइम अदाट उ अच्छे इक इंजीनियरिंग साइंस एंड टेक्नोलॉजी मैनेजमेंट साइंस डिपार्टमेंट्स पीएचडी प्रोग्राम्स अने आफर एवरते इंट्रेस्ट वालू अप्लाई चेसुकोवच्चु। इक फुल टाइम रिसर्च प्रोग्राम चूसिनट्लयिते इंजीनियरिंग मैनेजमेंट विभागाल्लो मोत्तम 134 सीट्लु अंदुबाटुलो उन्नायि। अलागे जेएनटीयूएच अनुबंध कलाशालालु निर्वहिस्तुन्न रिसर्च सेंटर्स अड्मिशन्स इस्तारु। एंट्रेंस टेस्ट इंटर्व्यू द्वारा अभ्यर्थुलनु सेलेक्ट चेस्तारु। इक एक्सटर्नल अदे पार्ट टाइम प्रोग्रम चूसिनट्लयिते जेएनटीएच कैंपस प्रोग्रम अदाटो उ मोत्तम 203 सीट्लु उन्नायि। इंजनीरिंग विभाग के संबंधी सिविल 26, इलेक्ट्रिकल अंड इलेक्ट्रॉनिक्स 16, मेकानिकल 39, इलेक्ट्रॉनिक्स अंड कम्युनिकेशन 18, कंप्यूटर साइंस 46, मेटलर्जिकल 10 सीट्लु अदाटो उ। साइंस अंड टेक्नोलॉजी की संबंधी बायोटेक्नोलॉजी 5, केमिस्ट्री 8, एनवायरमेंटल साइंस अंड टेक्नोलॉजी 8, मैथमेटिक्स 8, नानो साइंस अंड टेक्नोलॉजी 4, फिजिक्स 4, वाटर रिसोर्सेस 4, फार्मास्यूटिकल साइंसेस 6 सीट्लु उन्नायि। मैनेजमेंट विभाग में ఒక సీట్ ఉంది। ఎంట్రన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ, రీసెర్చ్ పబ్లికేషన్స్, వెయిటేజ్, రీసెర్చ్ వర్క్, పిపిడి ప్రెజెంటేషన్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు। ఇక పార్ట్ టైం ప్రోగ్రామ్ చూసినట్లయితే దీనిని ఇండస్ట్రియల్ ఎగ్జిక్యూటివ్ కు ఉద్దేశించినది। అభ్యర్థులకు కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి। అలాగే ఇండస్ట్రియల్ రీసెర్చ్ రీసెర్చ్ సంస్థలు, ప్రభుత్వ సంస్థల్లో పిహెచ్డి చేసే అవకాశం కల్పిస్తారు। సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు। దీనికి కావాల్సిన అర్హత ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధిత విభాగంలో బీటెక్ లేదా ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి। సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలకు ఎంఎస్సీ లేదా ఎంఎస్సీ టెక్ లేదా ఫార్మసీ విభాగాలు అయినట్లయితే బి ఫార్మసీ, ఎం ఫార్మసీ ఫార్మడి పూర్తి చేసి ఉండాలి। మేనేజ్మెంట్ సైన్స్ విభాగాలకు ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి। ఇక డిగ్రీ పీజీ స్థాయిలో జనరల్ అభ్యర్థులకు 55%, బీసీ ఎస్సీ ఎస్సీ అభ్యర్థులకు 50% మార్కులు అనేది అవసరం। పార్ట్ టైం ప్రోగ్రాంలకు అప్లై చేసుకునే అభ్యర్థుల దరఖాస్తుతో పాటు కనీసం 500 పదాలతో కూడిన రీసెర్చ్ వర్క్ ప్లాన్ని జత చేయాలి। ఇంటర్వ్యూ సమయంలో దీనికి సంబంధించి ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది। ఇక యూజీసీ నెట్ లేదా సిఎస్ఆర్ నెట్, సిఎస్ఆర్ నెట్, స్లెట్, గేట్, డీఫ్ ప్యాట్, టీచర్ ఫెలోషిప్ అర్హత పొందిన వారు, ఎంఫిల్ పూర్తి చేసిన వారు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయనవసరం లేదు। వీరు నేరుగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు। ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్ చూసినట్టయితే ఇందులో మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు। పరీక్ష సమయం 2 గంటలు ఉంటుంది। ఈ ఎగ్జామ్లో అర్హత పొందాలంటే జనరల్ అభ్యర్థులకు 50% మార్కులు, బీసీ అభ్యర్థులకు 45% మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 40% మార్కులు రావాలి। డిపార్ట్మెంట్లకు నిర్దేశించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ సిలబస్ కోసం జేఎన్టీయూ వెబ్సైట్ను చూడవచ్చు। సో దరఖాస్తు ఫీజు అనేది పార్ట్ టైం ప్రోగ్రామ్ ఇండస్ట్రియల్ ఎగ్జిక్యూటివ్కు 5,000, మిగిలిన ప్రోగ్రాంలకు 1,000 రూపాయలు। ఇక స్వయంగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా దరఖాస్తు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ 1 అక్టోబర్. సబ్మిట్ చేయాల్సిన చిరునామా డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, కార్యాలయం జేఎన్టీయూహెచ్, కుక్కట్పల్లి, హైదరాబాద్, 5,85,000। మరిన్ని వివరాల గురించి సంప్రదించవలసిన వెబ్సైట్ jntuh.ac.in అనే వెబ్సైట్ను కూడా సంప్రదించవచ్చు। ఇది జేఎన్టీయూహెచ్లో పిహెచ్డి ప్రోగ్రామ్స్కు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। సబ్స్క్రైబ్ బిఎంఎం అకాడమీ ఫర్ మోర్ అకాడమిక్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్।